నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో సెక్రటరేట్ కార్యక్రమం ఉద్రిక్తభరితంగా మారింది. మరోవైపు వైఎస్ షర్మిల ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా వివాదాస్పదంగా మారింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకపోతే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని షర్మిల హెచ్చరించారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీని ప్రభుత్వం వేసిందని విమర్శలు చేస్తూ చెలో సెక్రటేరియట్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. 250,000 ఉద్యోగాల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి 2,400 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన షర్మిల బృందాన్ని పోలీసులు అడ్డగించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె చేతికి గాయం అయినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కార్యకర్తలు, ఆమె అనుయాయులు కూడా తీవ్ర అసహనానికి లోనైనటువంటి పరిస్థితి. అయితే ఆమెను అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సెక్షన్ 151 ప్రకారం సంతకాలు తీసుకుని షర్మిలని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచినటువంటి పరిస్థితి. మరోవైపు నుంచి తన కుటుంబంలో తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉంటూనే వివాహం పూర్తయిన 2-3 రోజుల్లోనే ఆమె విజయవాడ చేరుకోవడం, వెంటనే చెలో సెక్రటేరియట్కి పిలుపునివ్వడంతో ఆమెని అనుసరించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగానికి ఏర్పడింది. ఈ ఉద్దేశంతోనే రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే బస చేయాల్సిన పరిస్థితిని పోలీసులే కల్పించారని షర్మిల ఆరోపించారు. ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే షర్మిల తన ప్రణాళిక ప్రకారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సెక్రటేరియట్ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆమెతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, యువత, అలానే వామపక్ష నాయకులు కూడా అనుసరించారు. అయితే సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి దారిలో తాడేపల్లి సమీపంలోనే షర్మిల బృందాన్ని అడ్డగించడం వివాదాస్పదంగా మారింది. మెగా డిఎస్సీలో కేవలం 6,200 పోస్టులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అది కూడా ప్రణాళిక లేకుండా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని షర్మిల ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఇది అని అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అని చెప్పుకోవడానికి అర్హులు కారంటూ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. యువతకి సంబంధించి ఉద్యోగాల భర్తీ విషయంలో మరో భారీ ఉద్యమంతో ప్రజల ముందరకి రాబోతామనేటువంటి ప్రకటనని షర్మిల చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపింది.